అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నానండి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి రెమెడీస్ ద్వారా మీ సహకారం ద్వారా ఈరోజు మన కుటుంబం మన ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారంటే మరి ఆ భగవంతునికి మనం ముందుగా మనం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి ప్రతి వ్యక్తి బాగుపడతారండి ఈరోజు చూసినట్టయితే సూసైడ్ చేసుకుందామని అనుకున్నటువంటి వారు కూడా ఆ భగవంతుడు ఒక రూటు ఆ మార్గాన్ని ఇచ్చిన తర్వాత బాగుపడినటువంటి సంఘటనలు ఉన్నాయండి అసలు నిజంగా చాలా చాలా సంతోషం అండి ఒకతను కర్నూలు జిల్లాలో నుండి ఒక కాల్ చేశాడండి నాకు ఈ మధ్యకాలంలో అతనికి నేను కరెక్షన్ ఇచ్చాను కానీ ఎంత బాధో అసలు అతని బాధ వర్ణనాతీతం వాళ్ళు ఇంట్లో తనకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అసలు ఏంటో వాళ్ళ పరిస్థితి అతనికి అర్థం కాలేదండి పాపం కట్టుకున్నటువంటి భార్య చనిపోయింది అల్లారు ముందుగా పెంచుకున్నటువంటి కూతురు చనిపోయింది తనని కన్నటువంటి తల్లిదండ్రులు కూడా చనిపోయారండి అంటే జస్ట్ ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం వ్యవధుల్లో ఈ రెండు వేల పదహారు నుండి స్టార్ట్ అయిందండి అతనికి టోటల్గా మొత్తం పదహారు నుండి ఒక చెట్టు ఎలా ఎండిపోతుందండి కొమ్మలు 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 రెంబలు రెంబలు మొత్తం అడుగండిపోయారండి పాపం అతని ప్రాబ్లం ఎంత దారుణంగా ఉందంటే అసలు నిజంగా నాకే చాలా బాధ వేసిందండి సరే అందరు చనిపోతూ చనిపోతూ వస్తున్నారు ఇప్పుడు అతను ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయిని పోగొట్టుకున్నాడండి పాపం ఒక అమ్మాయి ఇతను అసలు వాళ్లకు నా అన్న వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళ అతనికి ఆరోగ్యం బాగుందంటే అతనికి ఆరోగ్యం బాగాలేదు అందుకు బ్రెయిన్లో క్లార్ట్ అయిపోయాడు అసలు నిజంగా ఆ భగవంతుడు ఆయన నాకేం చెప్పాడంటే సార్ నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నా కానీ పాప గురించి ఆగుతున్నా సార్ సూసైడ్ చేసుకోకున్నా చేసుకున్నా నేను చనిపోవడం అయితే ఖాయమన్నాడు అన్నాడు ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నా పాప చూసుకునే దిక్కులు ఏది ఇవ్వలేరు ఎలా సార్ నా పరిస్థితి ఏంటి అని కూడా అతను నాతో చర్చించాడండి నేను నాకు సాధ్యమైనంత వరకు నేను సెట్ చేస్తానని చెప్పానండి ఒక విషయంలో లాస్ట్ స్టేజ్ ఏదైనా సమస్య వస్తే మాత్రం నేనున్నానని మాత్రం మర్చిపోకని చెప్పాను అతను ఏది ఏమైనా నేను చేస్తాను తప్పకుండా నీ ఆరోగ్యాన్ని నేను కాపాడుతాను నీకు ఏదైనా సమస్య రావాలంటే అది నన్ను దాడుకొని రావాలి నీకేం టెన్షన్ లేదు నీకు మీ పాప భవిష్యత్తు బాగులో నేను చూసుకునే చేస్తాను నేను నీకు ఏం టెన్షన్ బాని అతనికి ధైర్యాన్ని ఇచ్చాయండి కానీ అతని హస్తరేకల్లో చూశానండి తనకి జాతకాన్ని మొత్తం పరిచయం చేస్తే తనకి హెల్త్ ఏ ప్రాబ్లం ఉండదు తనకి ఒక కాలు ఒక చేయి పడిపోయింది మొత్తం టోటల్గా రికవరీ సంబంధించినటువంటి మంచి మెడిసిన్స్ అతను తీసుకోగలుగుతాడు వేసుకోగలుగుతాడు దానికి తగ్గట్టుగా నేను ఒక పేరు కరెక్షన్ ఇచ్చాను కాబట్టి ఆ పేరు రాయడం ద్వారా దాని పవర్ ఉంటుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ సంఖ్యాశాస్త్రం ఏం చేస్తుంది మనకు ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందా ఏ ఎందుకంటే ఉట్టి మాటలు చెప్తారంటారు కానీ ఉంటుందండి దానిలో పవర్ ఉంటుంది ఇప్పుడు మనం ఉదాహరణకి మనకు అరచేతిలోనే అన్ని ఉంటాయండి గుర్తుపెట్టుకోండి మనకు ఈ బాడీలోకి వెళ్ళేటువంటి నర్వ్ సిస్టమ్ కానీ మొత్తం కంట్రోల్ చేసేది ఒక అరచేయి మాత్రమే ఇప్పుడు మనకు ఈ వీటిని ఏమంటారండి దాన్ని నాకు పెద్దగా నాకు నోట్లోనే ఉంది కానీ గుర్తుకు రావట్లేదు యాక్సరా తమ్ము ఇట్లా చిన్న చిన్న గుచ్చికున్నట్టుగా ఇట్లా ప్రెస్ చేస్తారు చేతులని ఇప్పుడు మనకు తమ్ముకు ఒకటి ఇస్తారు దాన్ని ఇలా ప్రెస్ చేస్తుంటే మన బాడీలో ఒక ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని ఇక్కడ ప్రెస్ చేయమని చెప్తారు ఈ చిట్కల వేలు మీద కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు చిటికెల మీద యాక్యుప్రైజరా ఇట్లా పంచి చేయమని చెప్తారు చిన్న చిన్నవి ఉంటాయండి బుక్ స్టాల్లో కానీ మెడికల్ షాప్లలో కానీ దొరుకుతాయండి తంబ్ ప్రెషర్స్ వీటిని ఏమంటారో నాకు పెద్దగా ఐడియా లేదు కానీ దాని గురించి నాకు తెలియదు కానీ నేను ఒక ఒకనొక న్యూస్ ఛానల్లో చూశాను అతను లైవ్లో చూపెడుతున్నాడు అంటే మనకు రెగ్యులర్గా మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కదలికలు వస్తాయి నర్వ్ సిస్టమ్ బాగు బాగుపడుతుందని చెప్పారు అయితే నేను చెప్పేది ఏంటంటే మనం న్యూమరాలజీ పరంగా ప్రతి రోజు ఒక టైం పెట్టుకొని ఒక నలభై ఐదు సార్లు యాభై ఐదు సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఇట్లా మనం రోజు రాయడం ద్వారా గుర్తుపెట్టుకుంటాము రాయడం ద్వారా హెల్త్ కవర్ అయిపోతుందండి తప్పకుండా ఇప్పుడు చిన్నపిల్లల్లో చూడండి వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలకి ఎక్కువగా మన తల్లిదండ్రుల కంటే పిల్లలకి ఎక్కువ షార్ప్ ఎక్కువగా ఉంటది బ్రెయిన్ షార్ప్ మనం వేస్ట్ అండి మనం మనం ఏ పని కూడా మనం తొందరగా చేయలేము కానీ పిల్లలకు షార్ప్గా పనిచేస్తుంది అందుకే ఆ షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి మనం వాడే మొబైల్ పిల్లలు చాలా సునాయాసనంగా కొట్టిపడేస్తుంటారు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కావాలి దాన్ని టకీమని చేసి పడేస్తారు పంపాలి అమౌంట్ పంపాలి వాళ్ళే చేస్తారు ఎందుకంటే మనకు మనం చదువు మనం ఎక్కువ రాయం కదా ఎప్పుడు రాస్తామండి మనం రాస్తామా వాళ్ళు ఏ రోజు హ్యాండ్ రైటింగ్ చేస్తూనే ఉంటారు హోంవర్క్లు పూర్తి చేస్తూనే ఉంటారు అది అందువల్ల ఏంటంటే ఈ కదలికలు అనేది బాడీలో తనకు షార్ప్నెస్ని పెంచుతారు షార్ప్గా తయారవుతారు పిల్లలు అందుకే ఇప్పుడు మా ఫాదరు కంటే నేను యాక్టివ్గా ఉంటాను నాకంటే నా పిల్లలు యాక్టివ్గా ఉంటాడు అంటే ఒక తరం చూడండి చాలా తొందరగా తొందరగా నేర్చుకుంటారండి పిల్లలు ఎందుకంటే వాళ్ళు రాస్తూ ఉంటారు అట్లా అందుకే న్యూమరాలజీ కరెక్షన్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఓన్లీ నా న్యూమరాలజీ కరెక్షన్ చేసుకో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకొని అంత ఆ విధంగా నేను చెప్పానండి ఏ ప్రయత్నం ఆ ప్రయత్నం ఇప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతుందండి మనం ఆపరేషన్ జరిగితే భగవంతుని వెళ్ళి పూజించమా మొక్కమా మనం అయ్యా మాకు భగవంతుడా మా కరుణించు నా కొడుకు ఆపరేషన్ అవుతుంది వాడికి సక్సెస్ చేయి మంచి నిలబెట్టు అని చెప్పేసి మనం భగవంతుని మొక్కమా వాడు సక్సెస్ చేసింది డాక్టర్ అయితే మనం భగవంతుని మొక్కి మనం చెప్తాం అంటే పవర్ అండి అంతే ఎవరు చేసే పవర్ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు సక్సెస్ అని అది వస్తుంది కాబట్టి ఒక నమ్మకం ఒక నమ్మకాన్ని మనని బ్రతికిస్తుందండి కానీ ఈ నమ్మకం అపనమ్మకం చేసుకోవద్దండి నెంబర్లో పవర్ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నెంబర్లో పవర్ ఉంటుంది మామూలు అతి సామాన్య వ్యక్తిని అయినా కోటీశోళ్ళని చేస్తుంది ఎంత సామాన్యునైనా కోటీశోర్ చేసేది కేవలం నంబర్లు మాత్రమేనండి మీరు నమ్మకం ఉంటే ఒక్కసారి నన్ను పలి కలిసే ప్రయత్నం చేయండి లేదంటే ఈ శాస్త్రము నమ్మకం లేకపోతే ఇటువైపు కూడా చూడకండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి సో మనం పాయింట్లోకి వద్దామండి ఈ పన్నెండు రాసులలో కనుక పుట్టినటువంటి వారు చాలా దృశ్యవంతులు అండి పన్నెండవ రాసులు అంటే ప్రతి ఒక్కరూ ఎవరిని తక్కువ చేసి చెప్పాను నేను ఎవరిని తక్కువ చేసి చెప్పానండి అన్ని రాసులు బాగా కాబోతుందంటే కొన్ని కొన్ని నెగిటివ్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు మనకు మొట్టమొదటి రాశి మేషరాశి తీసుకున్నాం ఈ మేషరాశి అండ్ వృక్షిక రాశి ఈ రెండు రాష్ట్రాధిపతులు కుజుడే మేషరాశికి వృక్షిక రాశికి రాష్ట్రాధిపతి కుజుడే ఈ మేషరాశిలో వృక్షిక రాశిలో పుట్టినటువంటి వారు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో పుడితేనే సమస్య గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి మీరు మీ ఇంట్లో మేషరాశిలో వృక్షిక రాశిలో పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో పుడితే సమస్య రెండోది ఈ మేషరాశిలో వృక్షక రాశిలో పుట్టినటువంటి వారు మీ డెస్టినీ నెంబర్ కనుక ఐదు కనుక అయితే సమస్యలు ఎదుర్కొంటారు గుర్తుపెట్టుకోండి డే టు మంత్ ఇయర్ మొత్తం కుడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ అండి సో ఈ రాశులలో పుట్టి ఈ యొక్క తేదీలలో ఈ డెస్టిన్ నెంబర్లో పుట్టారా సో పుడితే వరకు చాలా 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 సమస్యలు ఎదుర్కొంటారు సమస్యకు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది ఉండకుండా ఎక్కడికి పోదు ఏం టెన్షన్ పడన అవసరమే లేదు ఓకేనా తర్వాత నెక్స్ట్ వృషభ రాశి తులారాశిలో పుట్టినటువంటి వారు వృషభ రాశికి తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు సో ఈ వృషభ తులారాశిలో పుట్టినటువంటి వారు ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖులలో పుడితే చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తారు ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇటు భార్యాభర్తల మధ్య విభేదాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఉచ్చులాగా మిగుస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిథున రాశిలో అండ్ కన్యా రాశిలో పుట్టినటువంటి వారు ఈ మిథున రాశి కన్యా రాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో కనుక జన్మించినట్టయితే సమస్యలు ఎదుర్కొంటారు మీ డెస్టి నెంబర్ కూడా తొమ్మిదిగా అవద్దు అవుతా కూడా సమస్యలు ఎదుర్కొంటారు అయ్యో మరి మాకు మన చేతిలో ఉందండి డెస్టి నెంబర్ను మన మన చేతిలో ఉంది పుట్టుక మన చేతిలోనే ఉంది అంతా భగవంతుడు ఇచ్చిందే కదా మీరు ఇలా ఏంటని కూడా మీరు అనుకోవచ్చండి మనకు భగవంతుడు అన్ని ఇచ్చాడండి మనకు గోల్డ్ మన చేతిలో పెట్టుకుంటాం గోల్డ్ భగవంతుడు ఇచ్చిందే మట్టిలో ఉంటుంది గోల్డ్ దాన్ని మనం తీసి దాన్ని శుభ్రం చేసి దాన్ని జలెడబట్టి ఆ బంగారు రేణులన్నీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి పోసి దాన్ని కరగవీసి ముద్ద చేసి దాన్ని చేయి మనం కంసాలకి ఇస్తే అతను ఏమంటారంటే గోల్డ్ స్మిత్కి ఇస్తే తను మంచి ఆర్నమెంట్ చేసి మనం మెడలో వేయలేదా భగవంతుడు కూడా అంతేనండి మనకు ఒక పుట్టుకిచ్చాడు ఇచ్చాడు ఆ పుట్టుకను సరి చేసుకో నువ్వు నీ పేరు పెట్టుకో మంచి పేరు పెట్టుకో అదృష్టవంతుడుగా పది మందికి సహాయం చేయి మంచి తరంతో ముందుకు వెళ్ళు అని భగవంతుడు చూపెడతాడు కానీ మనం మనం చేస్తున్నటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుందండి మనం చేసే పనులను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది పుట్టుక అయితే ఇచ్చాడు భగవంతుడు అయితే మనకు ఒక పుట్టుక ఇచ్చాడు చేసుకో నీ 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 జీవితం ఇప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడతానని నేను చెప్తున్నాను ఒకసారి ఎనిమిది కష్టపడతాను కష్టపడతానంటాడు సరే ఎనిమిది గంటలు కష్టపడితే పడు నేను ఇరవై నాలుగు గంటలు పడతాను ఇప్పుడు కొంతమంది ఓటీలు చేస్తారు జాబ్స్లలో ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఏం చేస్తారండి ఓటీలు అంటే తెలుసు కదండి అతను ఏమైనా తప్పిస్తే అతను ఏమైనా పోతే నైట్ షిఫ్ట్లో మళ్ళీ ఆ నైట్ షిఫ్ట్ చేసి ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు కష్టపడే వారికి ఎప్పుడైనా కూడా ఎప్పటికైనా విజయం అయితే తప్పకుండా వరిస్తుంది అండి దాని ఎటువంటి సందేహం లేదు తర్వాత కర్కాటక రాశిలో పుట్టినవారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో జన్మిస్తే వాళ్ళ డెస్ట్ నెంబర్ ఒకటైతే సమస్య సింహరాశిలో పుట్టినవారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మరి ఈ తేదీలలో సింహరాశి వారు పుడితే అదృష్టవంతులే దీనికి నెగిటివ్ నెంబర్లు ఉన్నాయండి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో పుట్టిన సింహరాశి వారు సమస్యలు ఎదుర్కొంటారు తర్వాత మకర కుంభరాశులలో పుట్టిన వారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుడితే సమస్య మరిది ధనస్సు అండ్ మనకు మిథున రాశి అదే మీన రాశి వారు ధనస్సు మీన రాశి వారు ఈ వీళ్ళు ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుడితేనే సమస్య సో ఇవన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయండి ఈ రాశులలో ఈ తేదీలలో పుట్టిన వారు కొన్ని కొన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారండి అదే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లము తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లలు చదువు వినిపించుకోగా మొండితనంగా ఉండడం ఈ ఈ రాజు ఇలా రివర్స్ నంబర్లలో పుట్టినటువంటి పిల్లలు కానీ వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఒక సమస్య వస్తూనే ఉంటుంది వీటి రన్నింటి నుంచి మనం బయటపడాలంటే ఫస్ట్ మన పేరుని మంచి సంఖ్యా బలంలోకి మార్చుకొని ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజీ తెలిసినటువంటి పండితుని సంప్రదిస్తే మీ జీవితం చక్కబడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖి